హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీస్ ఛానల్. నేను ఇవాళ మీకు ఏ చెట్లు పెంచి డబ్బులు సంపాదించవచ్చో నేను మీకు చెప్పబోతున్నాను. మేము మా కాంపౌండ్లో టేక్ చెట్లు పెట్టుకున్నామండి. సో వాటిని మీరు పెంచి ఈజీగా 20 ఇయర్స్కి ఒక్కొక్క చెట్టు లక్షల్లో పోతుందండి. వాటిని ఎలా పెంచాలో, ఎలా కట్ చేసుకోవాలో నేను చూపించబోతున్నాను. చెట్లు, టేక్ చెట్లు ఎప్పుడైనా పెంచేటప్పుడు వాటికి సైడ్ వచ్చే కొమ్మలనేది మనం కట్ చేసుకోవాలండి. ఎందుకంటే చెట్టు ఎంత స్ట్రైట్కి పోతే మనకు రేట్ అంత ఎక్కువ ఉంటుంది. ఎందుకు చెక్క కటింగ్ ఈజీ అవుతుంది కాబట్టి. మేము పెట్టి 2.5 ఇయర్స్ అవుతుంది మా టేక్ చెట్లని. మీరు ఈజీగా మీకు 10 ఇయర్స్కి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి 3x ఒక 7 టైమ్స్ మనీ కావాలంటే ఈ చెట్లు ప్రిఫరబుల్. సో లెట్స్ సీ, మనం నేను కట్ చేసి చూపించబోతున్నానండి. ఎలా కట్ చేసుకోవాలో, ఏ ఏ కొమ్మలు కట్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో లెట్స్ ట్రై. కట్ చేసుకోవడానికి వాడుతున్న టూల్స్ అండి, ఇది రంపము, మీకు దొరుకుతుంది ఈజీగా. ఇది అండ్ చిన్న చిన్న కొమ్మల్ని కట్ చేయడానికి ఇదండి. మరీ పెద్దగా ఉందంటే ఈ రంపం వాడతాను, చిన్నగా ఉందంటే ఇది. ఇది కూడా మీకు మిగతా చిన్న చెట్లు కత్తిరించడానికి చాలా అవసరమయ్యే వస్తువు. సో ఫ్రెండ్స్ చూసారు కదా మనం ఎలా కట్ చేసుకోవాలనేది చెట్లని, మీరు చూసే ఉంటారు. ఇప్పుడు కటింగ్ చేసిన తర్వాత చెట్లు ఎలా కనిపిస్తున్నాయో, నాకు వీలైనంత హైట్ వరకు నేను కట్ చేశానండి. ఇలా ఆ కొమ్మలు విరిచేసిన వాటిని ఆకులన్నీ తీసేసి ఇలా కట్లు చేసుకున్నామనుకో, ఈ కట్లు సపోర్ట్గా చెట్లు మిగతా వాటికి, ప్లస్ అలానే కంది కట్టి విత్తనాలు కొట్టడానికి వాటన్నిటికీ మనం వాడుకోవచ్చండి. నూగులు చల్ల కొట్టుకోవడానికి, ఇలా రకరకాల వాటిని కొట్టుకోవడానికి ఇవి వాడుకోవచ్చు. బాగా బలం ఉంటుంది కాబట్టి టేక్ చెట్టు కర్ర. ఇంకా ఆకుల్ని చూస్తున్నారు కదా, ఈ ఆకుల్ని మనం మాన్యూర్గా కూడా చేసుకోవచ్చు అండి. వేస్ట్ డికంపోజర్ చల్లేసి ఒక 1 మంత్ టైం పడుతుంది, మంచి మాన్యూర్ అవుతుంది. ఇలా మనం కట్ చేసుకుంటే మనకు చెట్లు బాగా లావ్ అయ్యేసి తొందరగా ఎదుగుదల వస్తుంది చెట్టుకి. అలా హైట్ పైన ఉన్న కొమ్మల్ని మాత్రం కట్ చేద్దండి, జాగ్రత్తగా చూసుకోవాలి మనము. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ ద బటన్ అండ్ షేర్ దిస్ వీడియో ఫర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.